ఈ దినం ఆదోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గోపి గారికి రాబడిన సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ టీమ్ హిమా హరీందర్తో పాటు ఇరువురు కలిసి ఉదయం 9 గంటలకు రాబడిన సమాచారం మేరకు ఆదోని రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించడం. అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తి బ్యాగ్ వేసుకొని తచ్చారుతూ తిరుగుతున్నాడు. అతన్ని ఆపి సోదా చేయగా అతని బ్యాగులో అనధికారికంగా లెక్కలు లేని 37 లక్షల రూపాయల డబ్బులు లభించింది. వాటి గురించి అతన్ని అడగా అతని పేరు మల్లికార్జున ఆదోని అని తెలిసింది. ఆ డబ్బు ఎందుకు తీసుకుపోతున్నావు, ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే అతను సరైన సమాచారం ఇవ్వలేదు. అందువలన ఎఫ్ఎస్టీ టీం వారు ఆ డబ్బులన్నీ స్వాధీనం చేసుకొని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఐటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చి దర్యాప్తు సేకరిస్తే ఈ డబ్బు ఎక్కడిది, ఎవరు ఇచ్చినారు, ఎక్కడ పోతుంది, ఇదంతా కూడా దర్యాప్తులో తేలుతుంది. నా పేరు జే శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని. పిల్లలు ఆదోని, మల్లికార్జున ఆదోని, లే జంగమోళ్ళు వాళ్ళు బంగారు షాప్ అంటావా, అది ఎందుకు తేలాలి. అతను సరైన సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఎన్ని చేసినాము, అతను విచారిస్తే పూర్తి సమాచారం వస్తుంది, విచారించా. లే మాకు దొరికింది ఇది, మిగతా వాళ్ళకు ఉంటే ఏదైనా సమాచారం ఉంటే దాన్ని బట్టి సమాచారం వచ్చినప్పుడు చేస్తాం. అట్లా అందరికీ నమస్కారం. నా పేరు హరీందర్. మేము ఇక్కడ ఆదోని అసెంబ్లీ 146 అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ 2 టీమ్గా చేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మేము సాధారణ విధులు నిర్వహిస్తుండగా మాకు సిఐ సార్ గారు, గోపి సార్ గారు ఇచ్చిన వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము సార్ వారు మేము మన ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్ళి కొద్దిగా తనిఖీలు చేయగా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి మనము బ్యాగులు చెక్ చేయగా అతని దగ్గర ఎటువంటి అధికారిక పత్రంలో లేని నగదు ఉన్నట్లు గుర్తించాము. తర్వాత దానిని మేము అతన్ని అడగక అతనేమి మనకి అధికారికంగా పత్రంలో ఏమి చూపించలేదు. కావున మనకి ఎలక్షన్ కోడ్ ఇది ఉన్నందు వల్ల మేము ఆ క్యాష్ని స్వాధీనపరుచుకున్నాము. తదుపరి విచారణ జరుగుతుంది. విచారణలో ఏమనేది నెక్స్ట్ మనకి తెలుస్తుంది. 37 లక్షలు మల్లికార్జున. అతను ఏదో క్యాష్ వచ్చేసి మేము ఇది మనకి ఐటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తర్వాత తదుపరి విచారణ కొనసాగించి వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు. నా పేరు హరీంద్ర. టీమ్ 2 షిఫ్ట్ 1. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003994.